నమస్కారం. ఈరోజు మనము సెలవు కావున జనరల్ వీడియో చేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఏ విధంగా ఉంది, దాని యొక్క నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా లాక్డౌన్ వల్ల సామాన్య ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దాని మీద నేను విశ్లేషణ చేస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ సామాజిక కార్యకర్తను, అదేవిధంగా ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఏపీ పరిస్థితిని కూడా మనం మాట్లాడదాం. ఇక ముఖ్యంగా మనం చెప్పాలి అంటే, ఏదైతే కరోనా వైరస్ కోవిడ్-19 ఏ విధంగా ప్రపంచాన్ని గడగడలాడించింది, అమెరికా అగ్రరాజ్యంలో మనకు అక్కడ జరిగేటువంటి పరిణామాలు చూస్తే బాధాకరంగా జుగుత్సాకరంగా ఉన్నది. శ్మశాన వాటికలు మనం గమనించినట్లయితే కరోనాకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, అంటే అమెరికాలోనే అగ్రరాజ్యంలో ఆ పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా మన ఇండియాలో కూడా పరిస్థితులు, కరోనా భయాలు ఇవన్నీ ఈ రకంగా ఉన్నది. అదేవిధంగా మనము ఆర్థిక పరిస్థితిని గమనించినట్లయితే, ఏదైతే స్టేట్ గవర్నమెంట్లు ఉన్నాయో వారు దాదాపుగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా పరిపుష్టితో లేవు. ఏ నెల కానాలో డబ్బులు వస్తే తప్ప వాళ్ళ జీతాలకు కానీ ఖర్చులకు కానీ పెట్టే పరిస్థితుల్లో ఏది కూడా లేవు. రిజర్వ్ అనేది ఏది కూడా లేదు. భారతదేశంలో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో కేంద్రం కూడా అదే పరిస్థితిలో ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఇక మనకు అదేవిధంగా మధ్యతరగతి వారు, తర్వాత వేతన జీవులు, ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు అందరూ కూడా ముందు చూపుకు అడ్వాన్స్గా కొంత బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెట్టుకోలేదు కాబట్టి ప్రభుత్వాలు కూడా అదే పని చేసినాయి కాబట్టి ఈరోజు మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. టీఎస్ విషయానికి వద్దాం. టీఎస్లో లారీలు దాదాపుగా కోదాడలో 2000 లారీలు ఖాళీగా ఉన్నాయి. అవి దాంట్లోటువంటి పనిచేసే వాళ్ళందరికీ కూడా తిండికి ప్రాబ్లం అవుతుంది. దానికి 1500 ఇస్తామంటున్నారు. ఇప్పటి వరకు స్టార్ట్ అయిందో లేదో ఎవరికీ తెలియదు. వారికి ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళకి ఇస్తామంటున్నారు. అది త్వరగా ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక ముఖ్యంగా మనము మాట్లాడుకున్నట్లయితే అడ్డ మీద కూలీలు, అదేవిధంగా ఏదైతే రోజువారీ పని చేసుకొని బతికేటువంటి ఆటో రిక్షాలు, రిక్షాలు, అదేవిధంగా అడ్డ మీద భవన కార్మికులకు, ఇవన్నీ కూడా ముఖ్యంగా సిటీస్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గ్రామం నుంచి వచ్చి బతుకుదల కోసం రిక్షాలు, ఆటోలు, లేదా చిన్న చిన్న తోపుడు బండ్లు, రోడ్డు మీద కూరగాయలు అమ్ముకోవడం, తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న అందరికీ దీని ఎఫెక్ట్ చాలా ఉంది. కాబట్టి తక్షణమే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి 1500 రూపాయలు వేయాలి. ఇక్కడ మనకు కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా, ఎవరి ఫండ్స్ అనేది అప్రస్తుతం ఇమీడియట్ వాళ్లకు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము, టీఎస్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ యొక్క డబ్బులు లేవని చెప్పి బాండ్లను రూపంలో విడుదల చేసి డబ్బులను సేకరించాలని చూస్తున్నాం. కాబట్టి నేను ఒక కేంద్రానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, వీరికి ఓవర్డ్రాఫ్ట్ కానీ లేదా తక్షణము రాష్ట్రాలకు విడుదల చేయాల్సినటువంటి బడ్జెట్ తప్పకుండా ఇమీడియట్గా విడుదల చేయాలని కోరుతున్నాను. వారి యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నది, రాష్ట్రాల పరిస్థితి. ఇక మనకు దాదాపుగా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే ముందు చూపు లేకపోవడమే. ఏ రోజైతే మనకు ఎవ్రీ డే తెలంగాణకు వచ్చేటువంటి ఆదాయంలో ఒక బెల్ట్, ఒక మందు, అంటే తాగే మందు, ఆ మందు ద్వారా బాగా డైలీ ఆదాయాలు వచ్చేది. అదేవిధంగా మనకు రిజిస్ట్రేషన్స్ ద్వారా, తర్వాత ఇంకా రకరకాలుగా రోజు వచ్చేటివి, అవన్నీ కూడా డౌన్ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ నుంచి అంచనాకు మించి 10-20% కంటే ఎక్కువ రావడం లేదు. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ ఉంది.
క్రయ విక్రయాలు రిజిస్టర్ చేయడం లేదు. క్రయ విక్రయాలు అగ్రిమెంట్ జరుగుతుండొచ్చు, కానీ ఇది పరిస్థితి. అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్స్ కూడా ఆఫీసులకు రానందున, వారు కరోనా భయంతో ఉన్నందున ఆ పరిస్థితి ఉంది. అట్లా ఆదాయం రావడం లేదు. ఇప్పుడు మందు షాపులు అనేది ఓపెన్ చేస్తే ఒక ప్రాబ్లం, చేయకపోతే ఒక ప్రాబ్లం. చేస్తే ఆదాయం వస్తుంది, కానీ దానివల్ల ఎఫెక్టు ప్రభుత్వం మీద పడుతుందని చెప్పేసి ఎవరు సాహసించక, ప్రభుత్వము ఆలోచన చేస్తుంది కానీ దాన్ని నిర్ణయాలు తీసుకోలేక ఉంది. ఇటీవలనే మనం చూసాం మందు తాగని వాళ్ళ యొక్క పరిస్థితి, దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని చాలామంది 100 రూపాయలు సీసాలు 400 300 ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని దొడ్డిద్వారి ద్వారా చేసేటివి మనం వార్తలు వింటూ ఉన్నాం. అలాంటివి పత్రికల వాళ్ళ వెలుగులోనికి తీసుకురాలేదు, కానీ సోషల్ మీడియా తీసుకొని వచ్చింది. ఇక ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఈ రమేష్ కుమార్ ఏదైతే ఎన్నికల అధికారి ఉన్నాడో ఆయన తొలగింపు, ప్రతిపక్షాలు అన్నీ కూడా టీవీ ఛానల్స్ ప్రతిపక్షాలు చెప్తున్నాయి కక్ష సాధింపు చర్య అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా చాలామందికి గుర్తుండి ఉంటుంది. ఈ లాక్డౌన్ కంటే ముందు ఏపీలో ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ బడ్జెట్ 30 వరకు ఎలక్షన్ జరగకపోతే పంచాయతీరాజుకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ జరగకపోతే ఫండ్స్ రావని చెప్పడం వల్ల ఆయన త్వరగా నోటిఫికేషన్ ఇవ్వడం చేయడం జరిగింది. ఒక విజ్ఞప్తిని చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రమేష్ కుమార్ కానీ టీవీ ఛానల్ కానీ లేదా ప్రతిపక్ష నాయకులకు, అది ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, ఇలా ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది, మన కేంద్రంలోంచి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ ఎలక్షన్ జరిపితే ఇబ్బంది వస్తుందని ఒక మాట చెప్పి ఉండి పత్రికాముఖంగా లేకపోతే మినిమం రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిను లేదా ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి వారితో సంప్రదించుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఇక్కడ కులాలు మతాలు ఇవన్నీ సంబంధం లేదు. ఇక ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి వారు తొలగించడానికి రకరకాల యొక్క జీవోలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక మనము అమరావతి చెప్తేనే వాళ్ళకి ఇష్టం లేదు అధినాయకుని గురించి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే ముఖ్యమంత్రి అనే వ్యక్తిదే ఫైనల్ డిసిషన్ ఉంటుంది. గతంలో జరగలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలనే ఫైనల్ క్యాబినెట్లో పెట్టి చేస్తుంటారు తప్ప క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు స్వేచ్ఛాయుతమైనటువంటి స్వేచ్ఛ లేదు, వారు చెప్పిన దానికి విలువ కూడా లేదు. ప్రాంతీయ పార్టీలు, నాట్ జాతీయ పార్టీలు. అదే మన కాంగ్రెస్ పార్టీని చూసుకున్నట్లయితే ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడేది. క్యాబినెట్ మంత్రిగా ఉన్న వాళ్ళకి మంత్రి అధికారాలు ఉంటాయి, క్యాబినెట్లో చర్చించుకుంటారు లేదా ప్రజలు కూడా చర్చిస్తారు. ఈ ప్రాంతీయ పార్టీలకు ఈ పరిస్థితి ఉండదు. మేమే రాజులం, మేమే మంత్రులం అనే టైప్లో ఉంటారు కాబట్టి ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కొంత లిబరలైజేషన్, అదేవిధంగా స్వేచ్ఛ, అదేవిధంగా పేపర్ వాళ్ళకు కానీ లేదా టీవీ వాళ్ళకు కానీ కొంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు ఫస్ట్ అనిచేసేటువంటి సాధనం పేపరు అండ్ టీవీ. అదేవిధంగా ఏదైతే ప్రజల కోసం పనిచేస్తూ ఆ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేటువంటి వాళ్ళను కూడా అంచేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయొద్దని, పరిపాలనను గతంలో చేసినటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఒక స్టెప్పు తగ్గినా తప్పు లేదు కానీ మీరందరూ పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ సేవ చేసే వాళ్ళు అనేది గుర్తుపెట్టుకుంటే మంచిదని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వారు ప్రెస్ మీట్ పెట్టకుండా ఉన్న విషయాలను ప్రభుత్వ దృష్టికి అధికారుల ద్వారా తీసుకెళ్తే బాగుంటుందని, అదేవిధంగా ఏదైతే ఉందో మీరు గవర్నమెంట్ సర్వెంట్స్, ఏదైనా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరికీ అట్సా చెప్తూ, పోలీసు వారు అదేవిధంగా మెడికల్ సిబ్బంది వీళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు దేశవ్యాప్తంగా. కాబట్టి వారందరికీ హెడ్స్ ఆఫ్, నమస్తే, మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ
మన ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు టీవీ చర్చల్లో కానీ కరోనా గురించి ఎట్లా ఎదుర్కొనాలి, ఎలా ఫైనాన్స్ను క్రోడీకరించి బీద ప్రజలకు తిండి తిప్పలు నీళ్లు ఉండేటట్టు చూడాలని టీవీ ఛానల్స్ వాళ్లకు, ప్రతిపక్షాలకు, అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎవరు బేషరతుగా పోవద్దు. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల మీద ఫోకస్ చేయమని ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తూ ఈ లాక్డౌన్ అనేది అంచెలంచెలుగా దాన్ని సడలిస్తే బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తూ నమస్తే, ధన్యవాదములు.